ఇప్పుడు ఈ సినిమా అనేటటువంటిది పాస్టర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసి తీశారని మనకు అర్థమవుతుంది. మిమ్మల్ని నేను అంతో కొంచెం దగ్గరగా చూస్తున్న దాన్ని బట్టి హైందవత్వంలో కూడా చాలా ఏళ్ళు మీకు పరిచయం అవునండి. అలా ఉన్నప్పుడు మరి అక్కడ హైందవంలో దేవుని కోసమే ఏర్పాటు చేసినటువంటి పూజారి యొక్క వ్యవస్థ, ఇక్కడ పాస్టర్స్ దైవత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులైనటువంటి పాస్టర్స్, వీళ్ళిద్దరితో పోల్చి ఏమైనా మనము డిస్కస్ చేసుకోవచ్చా? కనీసం ఈ ఒక వ్యవస్థ మీద టార్గెట్ చేసి సినిమా తీసినటువంటి వాళ్ళకి మనం ఏమైనా మెసేజ్ ఇవ్వగలమా? ఆ మెసేజ్ కాదండి, ఇక్కడ వాళ్ళకి సరిగా అర్థం చేసుకోలేదేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇది సరిగా లేదు సరిగా లేదు అన్న యాంగిల్లోనే వాళ్ళు చూస్తున్నారు, కానీ కంపారిటివ్ అనాలిసిస్ అనేది వీళ్ళు చేయలేదు అన్నది నేను అనుకుంటున్నది. జనరల్గా మనం ఏదైనా చూస్తున్నప్పుడు పోల్చి చూడటం అనేది మానవ నైజం. వీళ్ళు పోల్చి చూడడం అనే స్టేజ్ని వీళ్ళు అంటే కలవాలని వదిలేశారా, దాన్ని తప్పించుకోవడానికి వదిలేశారా, లేకపోతే క్రైస్తవ్యం మీద బలమైన నిందారోపణలు చేయటానికే కంపేర్ చేస్తే కుదరదు అనుకున్నారా సంథింగ్? లేదు, తన వాళ్ళు వెళ్తున్నట్టు మార్గం సరైనది అనుకుంటూ ఇది సరిగా లేదనుకుంటూ నిందలు వేస్తూ ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు కదా. అదే చెప్తున్నాను, వాళ్ళు ఇంకా పోల్చకూడదు అనుకున్నారు. ఎందుకు పోల్చకూడదు అంటే పోలిస్తే డైల్యూట్ అయిపోతుంది సబ్జెక్ట్. ఈ నిందలు అనేవి ఇంత రిగరస్ గా వీళ్ళు వేయలేరు, ఇంత తీవ్రతరమైన నిందలు మోపలేరు అన్నమాట. సరే, ఇక్కడ వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నది దశమ భాగాలు మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ట్రెడిషనల్ చర్చెస్ ఉన్నాయి, ఆర్గనైజ్డ్ చర్చెస్, అంటే మీకు సిఎస్ఐ కావచ్చు, లూథరన్ కావచ్చు, వీళ్ళు ఎవ్వరు కూడా 10% తీసుకోరండి ఇన్కమ్, 3% మాత్రమే తీసుకుంటున్నారు. అట్లాగే పూర్ పీపుల్ వస్తారు, అదే లెక్క సిస్టర్, 3% మాత్రమే అంటే వాళ్ళు 7% వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, తీసుకొని వాళ్ళు సేవ వాళ్ళు వేరుగా చేసుకుంటే చేసుకోవచ్చు. అదేమి లెక్క అన్నది కాదు, ఇక్కడ తీసుకోవడం లేదు చర్చ్ అనేది నేను చెప్తున్నాను. చర్చ్ అనేది దశమ భాగాన్ని ఆశించడం లేదు, అదే చెప్తున్నారు. పైగా పూర్ పీపుల్ వెళితే వాళ్ళు అక్కడ మెంబర్ గా ఉన్నారు అన్నందుకు గుర్తుగా జస్ట్ దిప్పే 50 రూపీస్ ఆర్ 100 రూపీస్. ఇది చాలా ఆర్గనైజ్డ్ చర్చెస్ లో ఈ రోజుకు జరుగుతున్నది, దీన్ని నేను ప్రూవ్ చేస్తాను. చాలా చర్చెస్ అడ్రస్ కూడా నేను ఇవ్వగలను. కాబట్టి దశమ భాగాలు కొట్టేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. దశమ భాగాలు తీసుకోవడానికి పాస్టర్లకి హక్కు కూడా ఉంది, అది ఎందుకు అనేది ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను. కానీ దశమ భాగాలు తీసుకోవటం లేదని ముందు చెప్పాను. ఇక్కడ మనము హైందవంలో ఉన్నటువంటి పూజారి వ్యవస్థను కూడా ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గురించి మాట్లాడే ముందర పాస్టర్ల వ్యవస్థ అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి ఆరాధనా విధి విధానాలను నిర్వర్తించే ఒక వ్యవస్థ గురించి మనం తెలుసుకునే ముందర హైందవంలో ఉన్నటువంటి ఈ పూజారి వ్యవస్థను కూడా మనం కొంచెం తెలుసుకుంటే, మనకి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తెలుసుకుంటే మనకి అండర్స్టాండింగ్కి బాగుంటుంది. ఈ హైందవంలో టెంపుల్స్లో పూజ చేసేవాళ్ళు మనం ఒక అర్చనకో అభిషేకానికో హారతికో టికెట్ తీసుకెళ్లి లోపలిస్తే ఆ టికెట్ ప్రకారం వాళ్ళు పూజ చేసి ఆ ప్రసాదం అంటే కొబ్బరి చిప్ప, కాస్త ఒక అరటిపండు, ఇంత పూలు, దాంట్లో కాస్త అమ్మవారిది అయితే కుంకుమ, అది వేసి మనకి చేతికి ఇచ్చేస్తారు. అక్కడితో ఇంక ఏ రకమైన సంబంధం వాళ్ళకి భక్తుడికి మధ్య ఉండదు. ఈ భక్తుడు ఎవరో ఆయనకి తెలియదు, ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఏమీ ఉండవు. మరి పెద్ద పెద్ద టెంపుల్స్ మన తిరుమల మీద ఉన్నటువంటి టెంపుల్ కావచ్చు, బాగా బిజీగా ఉండేటువంటి విజయవాడ టెంపుల్ కావచ్చు, సింహాచలం టెంపుల్ కావచ్చు, ఇటువంటి టెంపుల్స్లో అయితే ఆ పూజారికి రోజు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా తెలియదు, వేల సంఖ్యలో వస్తున్నారు.
ఈ చిన్న చిన్న టెంపుల్స్ లో కాస్త రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ముఖపరిచయం అయితే ఉండొచ్చు. వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే చెప్పడానికి నేను ఇచ్చింది. వాళ్ళు వీళ్ళకి రారు, వీళ్ళ మంచి చెడుల్లో పాలు పంచుకోరు, వీళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనేవి ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. పాస్టర్ అది కాదు పరిస్థితి. ఒక పాస్టర్ దగ్గర ఒక విశ్వాసి ఉంటే, అంటే ఒక భక్తుడు దేవుని బిడ్డ ఉంటే, ఆ చర్చిలో ఉంటే, వారింట్లో జరిగే పుట్టుక జననం ఆ కార్యక్రమం దగ్గర నుంచి మరణం వరకు ప్రతి ఒక్కటి పాస్టర్ గారికి తెలుస్తుంది. ఈయన వెళ్ళి పార్టిసిపేట్ అవుతాడు. చనిపోయిన వాళ్ళని దగ్గరుండి స్నానం చేయించి బట్టలు మార్చి ప్రార్థన చేసి ఆ వ్యక్తి యొక్క, చనిపోయిన వ్యక్తి యొక్క చివరి ప్రయాణాన్ని ఫ్యూనరల్ వరకు, బరియల్ వరకు మొత్తం పాస్టే చేస్తాడు. ఇతరుల హెల్ప్ తీసుకోవచ్చు కానీ మొత్తం పాస్టే నిర్వహిస్తాడు. పూజారి మరణించిన ఇంటి దగ్గర కనీసం నిలబడతాడా? నిలబడతాడా? పక్క వీధిలోంచి వెళ్ళిపోతాడా? పక్క వీధిలోంచి అసలు తెలియదు కదా, ఈ వ్యక్తి మరణించిన వ్యక్తి ఇది అనేది తెలియదు కదా, సంబంధమే లేదు కదా. అలాగే ఒక ఇంట్లో వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. పాస్టర్ గారు ఆ ఇంటికి తరచుగా వెళతారు, ఆ వ్యాధిగ్రస్తుడికి ప్రార్థన చేస్తారు. అతనికి ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్కి ముందెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఆపరేషన్ తర్వాత ప్రార్థన చేస్తాడు, తర్వాత కోరుకోవడం కొరకు రోజు సంఘంలో చెప్పి ప్రార్థన చేయిస్తాడు, ఉపవాస ప్రార్థన తను చేస్తాడు, సంఘంలో చేయిస్తాడు. అంటే ఏంటి, ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి మామూలు అయ్యే వరకు పాస్టర్ గారు తపన పడుతూ ఉంటారు. ఆ కుటుంబం తరపున దైవం దగ్గర తను పోరాడుతూ ప్రార్థిస్తూ ఉంటాడు. తను తింటాడో తినడో కానీ ఈ పనులన్నీ చేస్తాడు. అలాగే ప్రతి ఇంట్లో ఒక వివాహం అనుకోండి, మొత్తం పాస్టర్ గారే. వివాహంలో కొంతమంది వ్యాఖ్యానాలకు వెళ్తారు, ఈ మంత్రానికి అర్థం, ఈ మంత్రానికి అర్థం అని పెళ్లిలో వ్యాఖ్యానం చెప్తుంటాడు. దానికి కూడా వేల వేల గుంజుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అలా కాదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు నుంచి ప్రార్థనల దగ్గర నుంచి వివాహం పూర్తయ్యే వరకు పాస్టర్ గారు బాధ్యత వహించి చేస్తారు. ఆ కుటుంబాలు వాళ్ళ శక్తి స్థాయిని అనుసరించి ఒక కానుక పాస్టర్ గారు చేతిలో పడతారు. నాకు పట్టు పంచల చాపు తీసుకొచ్చి పెట్టు, నాకు చెంబు తీసుకొచ్చి పెట్టు, నాకు సువర్ణ దానం పెట్టు, నాకు అది పెట్టు, నాకు ఇది పెట్టు అంటే ఇక్కడ ఏం కుదరదు. పాస్టర్ గారి చేతిలో ఏమైనా పెట్టచ్చు, ఎంత బీదవాడైనా ఎంతో అదే తృణమో పణము, డిమాండ్ లేదు కదా. ఇంకా డిమాండ్ ఏంటి? డిమాండ్ లేవు, కమాండ్ లేవు. ఒక వ్యక్తి చనిపోయాడు, కర్మకాండ నిర్వహించడానికి ఒక పురోహితుడు అనే వ్యక్తిని మనం తీసుకొస్తాం. హైందవంలో ఉన్నప్పుడు మేము కూడా అతను ముందుగానే పెద్ద లిస్ట్ రాసిస్తాడు, పెళ్లికైనా చావుకైనా అన్నిటి పెద్ద లిస్ట్ రాసిస్తాడు, ఇవి ఇవి ఇవ్వాలి అని రాసిస్తాడు. పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఏం చేస్తాడండి, జ్ఞాపకార్థ కూటల్లో కూర్చొని బైబిల్ తీసుకొని ఆ సందర్భానికి తగిన వాక్యం తీసుకొని చెప్పి ఆ కుటుంబంలో వాళ్ళని ఆదరిస్తారు కదా. ఎవరు దోచుకుంటున్నారు, ఏ వ్యవస్థ దోచుకోవడాన్ని కాదండి దోచుకోవడాన్ని ఎంకరేజ్ చేస్తోంది? ఏ వ్యవస్థ దోచుకోవడానికి ఏ వ్యవస్థ ఎంకరేజ్ చేస్తోందిగా సహాయం చేస్తున్న వ్యవస్థ ఏది కదా. తప్పు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం అందరం ఈ సమాజంలో బతుకుతున్నాం, రోజు అన్నీ చూస్తున్నాం. ఒక పాస్టర్ని వేలెత్తే ముందర చాలా మందిని మనం వేలెత్తాల్సిన అవసరం ఉంటుందనేది కూడా మనం కనుక్కోవాలి. తర్వాత ఈ కొన్ని టెంపుల్స్ దగ్గర వేపాకులు పెట్టుకుని ఒక మనిషి అదే పనిగా కూర్చుంటాడు, అతను మంత్రిస్తే అదేదో అదేదో అరిష్టాలు పోయినాయి,
దృష్టి అంటే మన మన తిరుపతిలో గాంధీ రోడ్ లో కూడా ప్రత్యేకమైన టెంపుల్ కూడా కాదు, కాదండి ఒక ఊరు కాదు, అన్ని ఊర్లలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రత్యేకంగా కొన్ని టెంపుల్స్ దగ్గర ఉంటారు అలాంటి వాళ్ళు. టెంకాయ దిగ తీసుకొట్టడం, నిమ్మకాయ ఇట్లా తీసి దాన్ని పిండడం, ఇలాంటి పనులన్నీ చేస్తారనమాట. వాళ్ళు దెయ్యాలు తోలుతారు. ఆ దెయ్యాలు తోలాలి అంటే ఏదైనా దాని ఏమంటారు చేతబడడం, అలాంటివి చేసి తీయాలంటే శ్మశానాలకి రమ్మని పెద్ద పెద్ద ముగ్గులు వేసి అక్కడ తీస్తారు. వాళ్ళ దగ్గర ఇంత అని తీసుకుంటారు, ఊరికే కాదు ఇంత అని డిమాండ్ చేసేది ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ పాస్టర్ దగ్గరికి ఆదివారాలు వాళ్ళ సంఘంలో వాళ్లే కాదండి, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వ్యాధులు పోతాయంట, దెయ్యాలు పోతాయంట అని అనుకుంటూ ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. వాళ్ళు అక్కడికక్కడ ప్రార్థన చేయించుకొని ఆ ఉండీలు ఏమన్నా ఉంటే వేస్తారు, లేకుంటే వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అలా చేస్తాడు అమాంత్రికుడు, అలా చేస్తాడా? ముందుగానే పెద్ద లిస్టు, ముందుగానే పూజకు అన్ని అరేంజ్ చేసుకోవటం, అన్నీ చేస్తున్నాడు. మరి దురాగతాలు, అకృత్యాలు, దోళ్ళు, దురాచారాలు ఈ పదాలన్నీ పక్కన పెడితే జనాన్ని మోసం చేసేది అనే మాట మీరు తీసుకున్నారు కాబట్టి అదే మాట నేను కూడా ఉపయోగిస్తున్నాను. ఎక్కడ ఎక్కువగా కనిపిస్తోంది? వసూలు చేయడం, వ్యాపారం చేయడం, పిండడం అనేది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది? ఆలోచిద్దాం. ఇప్పుడు అక్కడ కొంతమంది వీరావేశంతో మాట్లాడారు, క్రైస్తవుల కర్మ అన్నారు. దేవుని బిడ్డలకి కర్మ గర్మ అని వాళ్ళ దేవుడు చూసుకుంటాడులే, దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వద్దు. ఇప్పుడు ఎంత లేదన్నా ఒక పాస్టరు అనే వ్యక్తి తన చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరి క్షేమం కొరకు ప్రార్థిస్తూ వాళ్ళ ఇళ్లకు వెళుతూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళతో కలిసి జీవిస్తాడు. నీ పూజారి కానీ, నీరు పురోహితుడు కానీ, నీ ఇంటికి వచ్చి పూజ చేసిన వాడు కావచ్చు, నేను శూద్రుల గురించి మాట్లాడతా, నీ ఇంటికి వచ్చి పూజ చేసిన సందర్భంలో కూడా నీ ఇంటే నువ్వు పెట్టిన ఒక్క ముద్ద అన్నం స్వీకరించగలడా? స్వీకరించగలడా? అవకాశం లేదు కదా. మనం పాస్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, పాస్టమ్ స్త్రీలైతే పాస్టమ్ గారు వచ్చి చేతులు పట్టుకొని లాక్కెళ్ళి ఇంకా కూర్చోబెట్టి వాళ్ళు కలిగింది పెడతారు. పురుషుడైతే పాస్టర్ గారు వచ్చి గౌగులించుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన ఇంట్లో ఉన్నది పెడతాడు. ఒక ఆశ్రమానికి మనం వెళ్ళామనుకోండి, ఆ ఆశ్రమాధిపతి, పీఠాధిపతి, మఠాధిపతి, బాబా, ప్యూర్ మేబి దట్ పర్సన్, ఆయన ఎక్కడో కూర్చొని ఉంటాడు. ఇఫ్ ఐ వాంట్ టు సీ దట్ పర్సన్, ఇఫ్ ఐ వాంట్ టు మీట్ దట్ పర్సన్, యు నీడ్ టు పే ఎ లాట్ ఆఫ్ మనీ. యా, మనీ కూడా అక్కడ పక్కన పెట్టండి. నేను వెళ్ళిన వెంటనే అతను నాకు ఎదురు రావడం కదా దేవుడు, నేను అడతా వెళ్ళి నేను ఏం చేయాలి ఫస్ట్? యు నీడ్ టు టచ్ హిస్ ఫీట్. యా, ఐ వాంట్ టు, ఐ హావ్ టు టచ్ హిస్ ఫీట్. అది చెయ్యకపోతే వాడు అసలు నా మూతి కూర్చోడు కదా. ఎక్కడుంది దౌర్బల్యం? ఎక్కడుంది దురాగతం? ఎక్కడుంది వ్యాపారం? ఎక్కడుంది ఎక్కడుంది ఇవన్నీ? కొంతమంది సన్యాసుల దగ్గరికి పోతే వాళ్ళకి ముఖదర్శనం చేస్తే ఎంత, పాదదర్శనం చేస్తే ఎంత, పాదాలు కడిగితే ఎంత అని కూడా పే చేయాలి. వాళ్ళ కళ్యాణం చూస్తే ఎంత, వాళ్ళు తీర్థం వాళ్ళే పోస్తే ఎంత, ఇవన్నీ కూడా ఉన్నాయి. పైగా ఒక అగోరా అంటున్నాడు, నిత్యానంద ఒకనొక సందర్భంలో చేసినటువంటి విషయాన్ని కోర్టు కూడా ఖండించడం జరిగింది. అతని మీద ఏదో కేసులు కూడా పెట్టినట్టుగా మనం విన్నాం. అందులో తప్పేం లేదన్నట్టు, అందులో తప్పు లేదు అని అతను చెప్తున్నాడు. ఏంట వ్యవస్థ తప్పేంటో, ఇంకా 21వ శతాబ్దానికి కూడా తప్పేమిటో నిర్ణయించుకోలేని వ్యవస్థలో మీరు, అటువంటి అవస్థలో మీరున్నారు. మీరు సినిమా తీసి క్రిస్టియానిటీని కోలదోయటం ఏమిటి? క్రిస్టియానిటీ ఇంకా ఉండనే ఉండదు, ఎక్కడికి పోతుంది క్రిస్టియానిటీ? ఎక్కడికి పోదు. భారతదేశంలో బ్రతకడం చాలా కష్టం అంటున్నారు ఒక ఆయన క్రిస్టియానిటీ, అది దానికి ఏమన్నా ఎవరు మీరు ఉన్నారు, ఒక వ్యక్తి ఉన్నారు చెప్పమంటారు? మీ ఫ్రెండా? మా ఆత్మీయ బంధువు రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు, భారతదేశంలో క్రిస్టియానిటీకి మీదట బతకడం కష్టం అండి అంటున్నారు. చాలా కానీ నేను కొన్ని పోల్చుకున్నాను, ఇదే స్థితి కొన్ని దేశాల్లో వస్తే
తర్వాత ఇప్పుడు దేశం దేశంలో దాదాపు 60-70% అడగాల్సింది. సమయము సందర్భాన్ని బట్టి వ్యాపారం బాగా జరగాలంటే నల్లకృష్ణుడు తెల్లకృష్ణుడు అయిపోతాడు. అర్థం కావట్లేదు సిస్టర్. సమయానుకూలంగా సందర్భానుసారంగా వ్యాపారాలు బాగా సాగించాలనుకుంటే నల్లకృష్ణుడు తెల్లకృష్ణుడు అయిపోతాడు. అర్థమైంది. భారతదేశంలో అయితే నల్లకృష్ణుడు, పరాయ దేశంలో అయితే తెల్లకృష్ణుడు. అక్కడ కూడా నల్లకృష్ణుడు పెడితే మా కథలు జరగదు. కాబట్టి ఆయనతో చెప్పండి, మీలాగా సమయానుకూల సందర్భానుసారం. గురుగారు కూడా ఈ వీడియో వీక్షిస్తూ ఉండొచ్చు అనుకుంటాను. ఆయన వీక్షించని వీక్షించకపోని ఆయన కోసం మనం చేయటం లేదు. మనకి ఏ భావాలు కలిగాయో, మనం ఏది సరైంది కాదు అని భావించామో, ఏది సరైంది అని భావించామో, దాన్ని మనతో పాటు నలుగురికి తెలియచేయటం మన బాధ్యత అనుకున్నాం. కాబట్టి ఈ వీడియో మనం చేస్తున్నాము. అంతేగాని ఏదో ఒక వ్యక్తి కోసం వీడియో చేసేంత తీరిక ఓపిక మనకు లేదు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని నలుగురు కోసం మనం సద్వినియోగపరుస్తున్నాము. ఇలాగే ఇంకా మనం గుడికి వెళ్ళాం అనుకోండి, ఇందాకే చెప్పుకున్నాం టికెట్ కొని ఆయనకి ఇస్తాం, ఆయన ఏదో పేరు అడుగుతాడు, పేరు మనం ఏదో చెప్తాం, ఆయన ఏదో మంత్రం చెప్తాడు, కాస్త పూలు వేస్తాడు, కర్పూరం వెలిగించి హారతి వెలుగులో తర్వాత అక్కడ ఉన్నటువంటి మూర్తుల్ని దైవిక అదే మూర్తులు అంటాం, విగ్రహమూర్తులు వాటి మనకు చూపిస్తారు. తర్వాత కాస్త తీర్థం పోసి ప్రసాదం పెట్టి, లోపల ప్రసాదం ఇవ్వలేండి, తీర్థం పోసి పంపించేస్తారు. ఆయన చెప్పిన మంత్రం ఏ మంత్రమో తెలియదు, దానికి అర్థం ఏమో తెలియదు, అసలు అది మన కోసమే చెప్పాడో లేదో తెలియదు, అసలు ఆ స్వామికి ఆ మంత్రం వచ్చో రాదో తెలియదు. ఎందుకంటే ఆయన ఏదో భాషలో దాన్ని సాగదీసి వదులుతాడు. చర్చలు అలా జరగదు. చనిపోయిన సందర్భంలోనూ, వివాహ సందర్భంలోనూ, పుట్టుక సందర్భంలోనూ, ఇతరత్ర ఒక ఇల్లు కట్టుకున్న సందర్భంలోనూ, ఇతరత్ర సందర్భాల్లోనూ బైబిల్ తీసుకొని ఫలానా వాక్యం అని చెప్తూ పాస్ట్ గారు చేస్తూ చెప్తూ ఉంటారు. కింద కూర్చున్న వాళ్ళు కూడా అదే బైబిల్ ఇల్లు పెట్టుకొని ఆ వాక్యాలు చూసుకుంటూ వాక్యాలు వింటూ ఉంటారు. అంటే పాస్ట్ గారు ఏం చేస్తున్నది ఇక్కడ కూర్చున్న ప్రతి భక్తుడికి తెలుస్తుంది. కానీ అక్కడ గుళ్ళో లేదా కర్మకాండల దగ్గర లేదా వివాహం దగ్గర లేదా ఇతరత్ర విషయాల దగ్గర ఆ పురోహితుడు కావచ్చు, ఆ పూజారి కావచ్చు, ఇతరత్ర వాడు కావచ్చు, వాడు చెప్పుతున్న మంత్రాలకి, ఆ పూజ చేయించుకునేవాడికి, పెళ్లి చేయించుకునేవాడికి, కర్మకాండ చేసేవాడికి దానికి అర్థం తెలుసా? ఆ చెప్పే పుస్తకం, ఆయన ఫాలో అయిన పుస్తకం, ఆయన నేర్చుకున్న పుస్తకం వీళ్ళకి ఇచ్చి చేస్తున్నాడా? ఏది మోసం అంటారు? అజ్ఞానం, అమాయకత్వం. మోసం అని కాదులేండి, వాళ్ళు వాడినట్టు ఏ భాష అంటే ఆ భాష నేను వాడను, అజ్ఞానంలో ఉంచినట్టే కదా. వీళ్ళు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అజ్ఞానంలో ఉంచినట్టే కదా. కానీ ఇక్కడ క్రైస్తవాలు అది జరగదు. అతను ఏం చెప్తున్నా నాకు తెలుస్తుంది, పాస్ట్ ఏం చెప్తున్నా నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక భక్తురాలుగా నేను కూడా బుక్ పెట్టుకొని ఉంటాను, ఒక భక్తుడిగా దేవుని బిడ్డగా మీరు బుక్ పెట్టుకొని ఉంటారు. ఒకవేళ మనమే పాస్టర్లు అయితే మనం చెప్తున్న దాన్ని బైబిల్లో నుంచి మిగిలిన వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ యామార్చడం జరగదు, ఏదో ఒకటి మాట్లాడటం జరగదు, ఎస్కేప్ అవడం జరగదు, మోసం చేయడం అంతకంటే జరగదు. సినిమా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి అన్నారు, బహుశా ఆయన స్వతహాగా చెప్పారా లేదా సంస్థ వాళ్ళు ఎవరైతే సినిమా తీసారో సంస్థ వాళ్ళు చెప్పించారో తెలియదు. ఆయన ఏమన్నాడంటే, ఇక మీదటి పాస్టర్లకు ఎవరికి దశమభాగాలు ఇవ్వకండి, తీసుకొచ్చి మా కరుణాకర్ గారి చేతిలో పెడితే ఇస్తే ఆయన రెండో పార్ట్ మూడో పార్ట్ కూడా తీస్తారు, మీకు పరలోకం సిద్ధిస్తుంది అని చెప్పి ఉన్నారు ఆయన. తప్పకుండా రెండో పార్ట్ మూడో పార్ట్ తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక 100 పార్ట్లు తీస్తాం అనుకోండి, వాళ్ళు కనీసం 3-4 గంటలు దిగిపోతాయి. మనం మనకు 100కో 1000కో ఉంది మెటీరియల్ మన దగ్గర. ఇవన్నీ తీసే లోపల మనం ఒక 2-3 జనరేషన్స్ తీయచ్చు సినిమా తీస్తూ ఉంటారు. మనతో ఆగదు ఇది, మన పిల్లల జనరేషన్ వరకు సినిమాలు పోతూ ఉంటాయి. అక్కడ ఒక వ్యక్తి రివ్యూ ఇస్తారు, ఒక వ్యక్తి కాదండి, చాలా మంది చాలా మంది.
జీసస్ ని నేను చాలా జీసస్ సినిమాలు చూశానండి. కరుణాకర్ గారు చూపించినంత జీసస్ కి హీరోయిజం ఎక్కడ చూపించలేదు. జీసస్ ని హీరోగా చూడాలంటే క్రైస్తవులు ఎవరైనా ఈ సినిమా చూడండి అని ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. మీరు సైమన్ గారిని హీరోగా చూపించాను నేను అంటే ఇట్స్ ఓకే, అది పద్ధతి. ఎందుకంటే మీరు ఒక మనిషి, నేను ఒక మిమ్మల్ని ఒక నాయకుడుగా నేను చిత్రీకరించాను, ఇది పద్ధతి ఉంది. అలాగే ఇక్కడ సమ్ ఏని నేను హీరోగా చూపించాను అంటే అమ్మ పద్ధతి. యేసు క్రీస్తు, శ్రీ యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒక అవతార పురుషుడు. యోహాను మొదటి అధ్యాయం మొదటి వాక్యమే తీసుకుంటే, ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండను, దేవుడై ఉండను, ఇలా చెప్పబడింది. అంటే వాక్యము అంటే ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాలి, గబుకుని ఏంటంటే గుర్తొస్తాయి మనకి. ఒక అతను అడిగాడు అనమాట ఈ మధ్య, వాక్యము అంటే చెడవాక్యం కూడానా అన్నాడు. మంచిదే ప్రకృతి దేవుడి నుంచి ఏర్పడింది, చెడ్డవన్నీ వికృతులు, అవి మానవుడు కల్పించుకున్నది. మానవుడు కల్పించుకుంది దైవికం ఎట్టవుతాయి? అంతే. ఇప్పుడు పువ్వు అన్నాం, పుష్పము అన్నాం, పువ్వుకి ఇంకొక మాట, ఇంకొక మాట, మీ ఊర్లో మాట్లాడే మాట ఏదో ఒక పిచ్చ మాట, లేకపోతే అర్థం పర్థం లేనటువంటి పువ్వు అనడానికి ఇంకా వేరే పదం ఏమన్నా నువ్వు చెప్పావనుకో, అది వికృతి అవుతుంది. పుష్పానికి అది వికృతి, దాని ప్రకృతిని ఎలా స్వీకరిస్తాం? అది సరైనది కాదు. సో వాక్యము అనేది దైవికమైనది, సరైన దాన్ని వాక్యము అంటాం, సరిగా లేని దాన్ని ఏమంటాం? దుర్వాక్యము అంటాం. అది దేవుని దైవికం ఎట్టవుతుంది? సో ఇలా మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వద్దాం. తండ్రి సంకల్పించి ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వమానవాడికి పాప పరిహరణ నిమిత్తం ఒక బలియాగంగా సమర్పించడానికి దేవుని గొర్రెపిల్లగా సృష్టించబడినటువంటి మహాదైవంగా మనం ప్రభువుని చూస్తాం. నువ్వు ప్రభువుని హీరోగా చూపించడం ఏంటి? హీరోగా చూపించడం అంటే జుట్టు ఇట్లా అనడమా, బెల్ట్ కట్టుకోవటమా, అంటే వాట్ యు మీన్ హీరోయిజం అంటే వాట్ యు మీన్? ఎవడన్నా కొట్టటమా, దురుసుగా రెండు మాటలు మాట్లాడటమా? అది మానవ మేధస్సుకి, మానవ బుర్రకి హీరోయిజం అంటే అలాంటివి వస్తాయి అన్నమాట. మనుషుల్ని పెట్టి తీసే సినిమాలకే సరిపోతాయి కదా. నువ్వు సాక్షాత్తు ఒక యుగ పురుషుడితో, ఒక అవతార పురుషుడితో, సర్వ మానవాళి జగత్ రక్షకుడైనటువంటి శ్రీ యేసుక్రీస్తు ప్రభువుల వారి శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, మహిమా స్వరూపాన్ని ప్రజెంట్ చేయడానికి నువ్వు ఒక భక్తుడై ఉండాలి. నువ్వు అనుభూతి చెందిన వాడమే ఉండాలి, దైవిక అనుభవం కలిగిన వాడమే ఉండాలి, దేవునితో సహవసించిన వాడమే ఉండాలి. అప్పుడు నువ్వు ప్రభువుని చూపించే విధానం వేరు. అది మనం కరుణామయంలో చూస్తాం. నువ్వేంటి ఒక మానవుళ్లాగా జుట్టు ఇలా అంటే, బెల్ట్ ఇలా కట్టుకుంటే, ఇలా కొడితే ఇది హీరోయిజం అని నువ్వు ఫీల్ అయ్యావు, దాన్ని నువ్వు చూపించావు. ఆ హీరోయిజము, అక్కడ ఉన్న వ్యక్తి, అవన్నీ కూడా నీ కల్పనలు, అవన్నీ నీ కల్పనలు. ఆ వ్యక్తికి, ఆ హీరోయిజానికి, ఆ చేష్టలకి యేసు ప్రభుకు సంబంధం లేదు. కాబట్టి అది అక్కడ ఉన్నది యేసు ప్రభు కాదు, యేసును నువ్వు అనుకున్నటువంటి, నువ్వు భ్రాంతి పడినటువంటి, నువ్వు కల్పించుకున్నటువంటి నీ కల్పన మాత్రమే అక్కడ ఉంది. దాన్ని నువ్వు హీరో చేసుకున్నా నీకు సంబంధించింది, జీరో చేసుకున్నా నీకు సంబంధించింది. కాకపోతే ఇక్కడ మీరెందుకు కోసం చేస్తున్నారు అని అనొచ్చు. మా దేవుని పేరు నువ్వు వాడుకున్నావు కాబట్టి నిన్ను కోసం చేస్తాను. అక్కడ ఉన్న కొంతమంది ఇంకా ఏమన్నారంటే, ఆ ఈ సినిమా వలన మొత్తం యావత్ క్రైస్తవ ప్రపంచం మారిపోబోతోంది అని అంటున్నారు.
ఏమంటారు మీరు? అదే చెప్పాను కదా, అందరు బిజీ అయిపోతారు వాళ్ళ స్వాముల గురించి తెలుసుకోవటానికి, వాళ్ళ టెంపుల్ సిస్టమ్ గురించి తెలుసుకోవటము, వాళ్ళ అంటే ఐ మీన్ పౌరోహిత వ్యవస్థ గురించి తెలుసుకోవటంలో. సో క్రిస్టియానిటీ మొత్తం బిజీ అవుతుంది. ఎందుకు కాదు కాబట్టి ఆ రకమైన మార్పు వస్తుంది అంటారు మీరు? తప్పకుండా. ఇప్పుడు స్తబ్దతలో ఉన్నారు అంటే ఇప్పటి వరకు ఏంటంటే మా దేవుడు, మా బైబిల్, మా ప్రార్థనలు, మా పూజలు, మా ఆరాధనలు అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ దెమ్ బిజీ, యా, టు బికమ్ బిజీ, టు బి బిజీ, టు గివ్ కౌంటర్స్ టు దెమ్. కౌంటర్స్ ఏ కాదు, ఈవెన్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్స్, ట్రూత్స్ అండ్ ఆల్సో టు షూట్ ద పిక్చర్స్ ఆల్సో. Many pictures, in a series. Yeah, I came to know that you are planning to make a movie against the Christ haters. Is it true? Are you going to do it? అవును అనుకోండి, 100% అది ఓకే. బట్ నేను తీయటం కాదు, హేట్రెడ్ మీద సినిమా తీయాలంటే కూడా మన యొక్క నైజంలో ప్రేమే వస్తుంది. వాళ్ళలాగా బెడ్ సారై అది అంటే అట్లాంటి మాటలు మనం అనలేము. శాండ్విచ్ లెక్క పీసులు అదేంటి, ఏసే మారిండు పీసులు ఏంటి, సో లాంగ్వేజ్ ఇట్లాంటివి మనం మాట్లాడు 100%. అట్లాంటి మనం మాట్లాడలేము. కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఫ్రమ్? కాదండి, మీరు మళ్ళీ నన్ను అంటే నాకున్నట్టు అంటే నేను ఎలా నా జీవన విధానం మీకు తెలుసు. నేను సింపుల్ అండి, అది అది కాదు, నేను కూడా చాలా బిజీ ఉంటాను. మనకు సినిమా తీసేంత టైం ఉందా అంటే దేవుడి కోసం కొంత టైం ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టగలం, కానీ తప్పకుండా అంటే ఒకటి ఏంటంటే సినిమాలు అయితే వస్తాయి, అది నేనేనా సైమన్ గారేనా అనేది కాదు. ఇక్కడ డెఫినెట్ గా కొన్ని సినిమాలు వస్తాయి. ఆ సినిమాల్లో అతను ఏం చెప్పాడంటే, మన కళాకర్షుడు అబ్బాయి ఎలా చెప్పాడంటే, మీరు నేను బుక్స్ రాశాను, చాలా ఎమోషన్ అయిపోయి మన విజయ్ కుమార్ గారు ఏదో మాట్లాడేయడం వల్ల ఆయన కొన్ని అష్ట కష్టాలు పాలయ్యారు. అలాగే నేను ఒక సినిమా తీసాను, నన్ను చూసి మీరు చాలా ఎమోషన్ అయిపోయి సినిమాలు తీశారు అనుకోండి, మీరు కూడా చాలా సమస్యలు ఇరుక్కుంటారు అన్నాడు. ఏం ఇరుక్కు, అంటే మనల్ని ఏదో ఆయన రెచ్చగొట్టి ఏమన్నా మనల్ని లోపల పంపించాలనుకుంటున్నాడేమో నాకు తెలియదు. అలాంటివి ఏం జరగదు బాబు, నువ్వేం బాధపడబాకు మా గురించి. మాకు కూడా సమాజం మీద లేదా సమాజానికి సమాజ సంస్కర్తలుగానే మేము కూడా ఆలోచిస్తున్నాం. అసలు 2.3 ఉన్న చిన్న జనాభా గురించి నువ్వు ఇంతగా ఆలోచించడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఒక్క నిమిషం లేదా, 2.3 గురించి నువ్వు ఇంత ఆలోచించినప్పుడు 80% గురించి మేము ఎంత ఆలోచిస్తాం? 2.3కే ఒక సినిమా తీస్తే 80%కి ఎన్ని సినిమాలు మేము తీయాలి, ఎన్ని లాంగ్వేజెస్ లో తీయాలి? డెఫినెట్ గా దేవుడు ఆ కార్యం నెరవేర్చడానికి ఈ అబ్బాయిని ఏర్పడాడు. నిజమండి, అతను వచ్చి కారణ జన్ముడు. అవును, కొన్ని భూస్థాపితమైన కొన్ని సత్యాలను బయట తీయటానికి ఇతను తప్పకుండా. ఇప్పుడు అతను ఈ సినిమా తీయకపోతే మనకు అసలు థాట్స్ కూడా వచ్చే అపురోగతుల గురించి పూజ, ఎందుకంటే రోజు చూస్తున్నాం రొటీన్. వాస్తవం కాదు, ఎట్లా అది సింక్ అయింది నాకు తెలియదు. నేను అనుకుంటుంటాను కరుణాకర్ గారు మాట్లాడేది, రాధామోహన్ గారు మాట్లాడే విషయాలు చూస్తే యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నటువంటి చాట లాంటి వారు వీళ్ళిద్దరు అనిపిస్తుంది. ఆ తూర్పాను పట్టేటప్పుడు నిజమైన బలమైన గింజలు కాళ్ళ దగ్గర పడితే పొట్టు ఎంత కొట్టుకుని వెళ్ళిపోతుంది. క్రైస్తవంలో ఉన్నంత తమాష ఏంటంటే, దూరంగా పోయిన గింజ ఏమనుకుంటదంటాను, ఎంత దూరం వచ్చాను, గాలిలో నా ప్రయాణం చూడు, లాగిరి లాగిరి అని పాడుకుంటది. కాలి కింద కాలి దగ్గర పడ్డ గింజ, ఆహా నా జన్మ చరితార్థమైంది కదా అనుకుంటుంది. సో అది అగ్నిలో వేయబడి పొట్టు అగ్నిలో వేడవేయబోతుందని తెలియడం వల్ల
అంటే అగ్నిలో వెయ్యబడే వరకు పొట్టు చాలా ఎగురుతుంటది, చాలా ఎగురుతూ ఖుషిగా తిరుగుతూ ఉంటుంది కదా. అంటే ఒకటి మిమ్మల్ని మీరు శపించాలనో, మీకు చెడు జరగాలని కోరుకోవాలనో అలాంటి మానసిక అదే అలాంటి స్వభావం మాకు లేదు. ఎందుకంటే మేము అలా కోరుకోవడం అనేది మా దేవుని దృష్టిలో చాలా శాపగ్రస్తమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి మీకే కాదు, ఎవరిని కూడా మమ్మల్ని టార్గెట్ చేసి పచ్చి బూతులు తిట్టేవాళ్ళని లేదా మా బాస్టర్లను కొట్టిన వాళ్ళని కూడా మేము అలా ఒక మాట కూడా మేము అనకూడదు అనేది మా దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము. మాకు అతను బైబిల్ నేర్పిస్తున్న మహాసత్యం అది. కాబట్టి మీరెవ్వరు కూడా నరకంలోకి వెళ్ళాలి, నరకానికి అప్పగింపబడాలి, రెండవ రాకడలో మీ అస్తిత్వాలని ఉనికిని మీరు కోల్పోవాలి, ఇలా మేము అనుకోవటం లేదు. మీరందరూ మా సహోదరులు. సహోదరులు అంటే మళ్ళీ అదేదో కొంతమందికి నచ్చదంట, ఓకే, మీరందరూ మా సోదరులు, మీరందరూ మా సోదరులు, సోదరులు, మా బిడ్డలు లాంటి వాళ్ళు. మీకు నచ్చిందో నచ్చలేదో, మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీ అవగాహన ఏంటో మాకు తెలియదు, కానీ దేవుడు మమ్మల్ని ప్రేరేపించిన కొలది మాకు తెలిసిన మాటలన్నింటినీ కూడా ఈరోజు మీ ముందు పెట్టడం జరిగింది. దయచేసి ఆలోచించగలిగిన మనసుంటే ఆలోచించండి. జీవితాలను చక్కదిద్దుకోవటానికి ప్రతి నిమిషం కూడా విలువైనదే. మీరు మమ్మల్ని ఏదో బెక్కిరిచ్చారని, మా మీద సినిమా తీశారని, మా మీద బుక్కులు రాశారని, మమ్మల్ని హీనంగా వీడియోల్లో మాట్లాడుతున్నారని, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని, బూతులు మాట్లాడుతున్నారని, ఇలాంటివి ఏది మమ్మల్ని మా మనసుల్లో కించిత్ మాత్రం కూడా లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పు, మిమ్మల్ని హింసించే వాళ్ళు ఈ సమాజంలో ఉంటారని ప్రభు చెప్పాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన వాక్యాలు కూడా మహాసత్యాన్ని మాకు ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు చేసినటువంటి ఏ దాడిని కూడా మేము దాడి అనుకోవటం లేదు. మాకు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టుగా, ఒక మార్గాన్ని మీరు తెరిచినట్టుగా మా మనసులో ఉన్నది మీతో పంచుకోవటానికి అని అనుకుంటున్నాము. సో ఇందాక సైమన్ గారు ఇప్పుడు ఒక నిమిషం ముందు చెప్పారు, మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తాం కదా. అవును, మేము రోజులో ఎప్పుడు ప్రార్థన కూర్చున్నా, ఉదయకాలం కావచ్చు లేదా టైం ఉన్నప్పుడు కావచ్చు, రాత్రి కావచ్చు, తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన ప్రభు యొక్క ప్రేమ, మన పాపాలని పరిహరించేటువంటి ప్రేమ, ఆయన రక్తాన్ని భూమి మీద కార్చినటువంటి ప్రేమ, మనలో మారు మనసును కలిగించడానికి మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి ఆ మహత్తరమైన ప్రేమ మిమ్మల్ని కూడా తాకాలని, మీ హృదయాలను కదిలించాలని, మీ జ్ఞాన నేత్రాలను విప్పాలని, మనం అందరం కూడా ప్రభు ప్రేమకు అనుభవిస్తూ సంతోషంగా ప్రపంచమంతా ఒక కుటుంబంగా జీవించాలని ఆశించే వాళ్ళలో మేము కూడా ఉన్నాము. వీక్షకులందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాం.